త్రీ డేస్ నుంచి నిరాహార దీక్ష చేస్తూ రాష్ట్ర యువతకు, విద్యార్థుల భవిష్యత్తుకు వారు కోవిడ్ సమయంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏ విధంగా చేస్తారు? మరి ఒక పక్క కోవిడ్ విజృంభిస్తుంటే ఈ ఆగస్టు సెప్టెంబర్లోనే ఎక్కువ విజృంభిస్తుంటే ఈ సమయంలో ఎగ్జామ్స్ ఎట్లా పెడతారని చెప్పి దీని మీద ఆమరణ మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బలమూరి వెంకట్కు సంఘీభావం తెలపడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా మేము కోనగిరి నుంచి కూడా ఇక్కడికి యువత, ముఖ్యంగా విద్యార్థులు ఎన్ఎస్ఏ వాళ్ళందరం కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలుపుతా ఉన్నాం. నిన్నగాక మొన్న ఆగస్టు 5వ తారీఖు 11వ తారీఖు నాడు ఇదే విద్యార్థుల పరీక్షలు రద్దు చేయ, ఏదైతే ప్రవేశ పరీక్షలు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నాడు కూడా మరి ఉద్యమించి ప్రగతి భవన్లో గేటు దుక్కి మరి ఈ ప్రభుత్వం కనువిపుగా అయితలేదు, ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు, ఇప్పటికైనా కోవిడ్ను పట్టించుకుంటలేదు, విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకుంటలేదు, విద్యార్థుల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమడుతున్నదని నాడు కూడా మరి హైదరాబాద్ ప్రగతి భవన్లో గేటు దుంకి మరి ప్రగతి భవన్లో మొదటిసారిగా మరి బలమూరి వెంకట్ విద్యార్థుల తరఫున మరి రాష్ట్ర ప్రజల తరఫున మరి ఆయన ఆ రోజు ఆ ప్రగతి భవన్లో ప్రవేశించుడు. మరి ఆ రోజు ఆయన యొక్క నిరసన, విద్యార్థుల యొక్క నిరసన మరి తెలిపిన సందర్భం అది. మరి ఆ తర్వాత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవేమి పట్టించుకోకుండా మరి మళ్ళా కూడా మేము ప్రవేశ పరీక్షలు పెడతామంటున్నాయి, ఇవి చాలా తప్పుడు విధానం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క ప్రజల ఆరోగ్యము, ముఖ్యంగా యువత ఏదైతే ఎగ్జామ్స్ రాయాలో మరి ఈరోజు ఏ విధంగా రాస్తాం, ఏ విధంగా పట్టణాలకు సెంటర్లు అన్నీ కూడా జేఈఈ కానీ నీట్ కానీ ఈ సెంటర్లన్నీ అర్బన్ సెంటర్లన్నీ ఉంటాయి, గ్రామాలకు వెళ్ళి మరి టౌన్లో చిన్న చిన్న టౌన్లకు వెళ్ళి హైదరాబాద్ రావాలి కానీ లేకపోతే వరంగల్ పోవాలంటే కానీ కరీంనగర్ పోవాలంటే కానీ జేఈఈ రాయడానికి ఏ విధంగా పోతారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా తీసుకొస్తారు, బస్సు సౌకర్యం లేదు, ఆర్టీసీ స్టార్ట్ కాలే, క్యాబులు నడుస్తలేవు, మరి ఏ విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ అటెండ్ అవుతారు? ఇది ప్రశ్నార్థకంగా ఓ పక్క ఉంటే ప్రభుత్వం తగిన చర్యలు ఏమి తీసుకోకుండా వాళ్ళ ఆరోగ్య సంబంధించిన కోవిడ్ నుంచి ఏ విధంగా తట్టుకుంటారనే ఆలోచన చేయకుండా దీని మీద మాత్రము ఎగ్జామ్స్ మా ప్రవేశ పరీక్షలు పెడతామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కేంద్రం చెప్తుంది. కేంద్రానికి ఈరోజు భారతీయ ఏదైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళందరూ తప్పితే మిగతా ప్రభుత్వాలన్నీ ఈరోజు వ్యతిరేకిస్తుంటే కేసీఆర్ కూడా మరి బీజేపీ లాగా ఒక బీజేపీకి అనుబంధం ఉన్న పార్టీ లాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మరి ఏ మాత్రం కూడా దాన్ని ప్రశ్నించకుండా వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర యువతకు, విద్యార్థులకు మరి ఆయనకు సంఘీభావం తెలిపేది వాళ్ళ ఆలోచన విధానం, ఎగ్జామ్స్ రాయకూడదని ఈరోజు దేశంలో 6 రాష్ట్రాలు ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళా కదిలించారు. సుప్రీంకోర్టులో మళ్ళా దీని మీద ఏదైతే కోర్టు డిసిషన్ ఇచ్చిందో అంతకుముందు దాని మీద ఈరోజు బెంచ్కు మళ్ళా ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్లో మరొకసారి దీని మీద ఆలోచించాలని చెప్పి కేంద్రం ఈరోజు దేశంలో 6 రాష్ట్రాలు మళ్ళా వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు గడప దడితే కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మరి బీజేపీకి ఒక బీజేపీ తొత్తులాగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇది తప్పు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరొకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతున్నాయో, ప్రవేశ పరీక్షలు జేఈఈ కానీ నీట్ కానీ ఈ రెండింటినీ కూడా ఇమీడియట్గా వాటిని రద్దు చేసి ఈ కోవిడ్ ఏదైతే ఉన్నదో ఈ ఈ పీక్ ఇప్పుడు ఏదైతే ఉందో పీక్ కేసెస్ ఇప్పుడే వస్తున్నాయి, ఆగస్టు సెప్టెంబర్లో వస్తున్నాయి, ఇవన్నీ సమసిపోయినాక తగ్గుముఖం పెట్టినాక నాడు మళ్ళీ ఆలోచన చేసి పెట్టాలి, తప్పితే ఇప్పుడే పెట్టడం ఇది భావ్యం కాదు, కరెక్ట్ కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతున్నట్టు అవుతుందని చెప్పి సందర్భంగా చెప్తూ మరి మా బలమూరి వెంకట్కు మరి ఈరోజు విద్యార్థుల ఒక మంతా కూడా ఆయనకు సంఘీభావం జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన యొక్క నిరాహార దీక్ష, 3 రోజులు చేసిన నిరాహార దీక్ష కొంచెమైనా కనువిప్పు కలగాలి, అక్కడ కేంద్రానికి కనువిప్పు కలగాలి. మరి సుప్రీంకోర్టులో కూడా మాకు ఏదైతే ఈరోజు 6 రాష్ట్రాలు మరి మరొకసారి పిలువేసినాయో దాని మీద మాకు విద్యార్థి లోకానికి వారికి
వీలుగా అనుకూలంగా ఈరోజు నీటు జేఈ పరీక్షలు రెండింటి కూడా పోస్ట్పోన్ చేస్తారనే అనే ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా.